రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండలంలోని మానేరు పరివాహక ప్రాంతంలో ఎలాంటి నాణ్యత లేకుండా చెక్ డ్యాంలు నిర్మిస్తున్నారని వాటిని వెంటనే నిలుపుదల చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అవనూరి రమకాంత్ డిమాండ్ చేశారు. పరిశ్రమలు గారు వీళ్ళందరూ కూడా అప్పుడు అమానిరాక్ష చేసి పెళ్ళారపేటలో ఆ రకంగా రమాకాంత్ రావు గారు చాలా సీరియస్గా న్యాయవాదులందరినీ కూడా ఒక తాటికి తీసుకొచ్చి న్యాయవాదులు ముందు తర్వాత భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మిగతా పక్షాలన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళ జిల్లా వచ్చిందంటే అది వారి వల్లనే అని గంటపదంగా చెప్పొచ్చు. తర్వాత ఇంకా చెప్పుకుంటూ పోతుంటే ఇవాళ మన కేటీఆర్ ప్రత్యామ్నాయంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకే పార్టీ కానీ వ్యక్తులు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు ఎవరు లేరు. వారు బీఎస్పీ నుంచి పోటీ చేసినా కూడా ఆ రకంగా కేటీఆర్ ఏవైతే కార్యక్రమాలు ఏ చేసినా కూడా జిల్లాలో నూతనంగా కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి స్వాగతం పలుపుతూ పోరాడి సాధించుకున్న జిల్లా ప్రజలకు ఉద్యమకారులకు అందరికీ కూడా కలెక్టరేట్ నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఇక్కడిని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి కేటీఆర్ గారిని సూటిగా 4 ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ఏదైతే ఇక్కడి నుండి ఇసుకను తీసుకెళ్తున్నారో మీరు ఇంతకు పూర్వం నేరెళ్ల సంఘటనకు ముందు కొన్ని వేల లక్షల లారీల ఇసుకలను అక్రమంగా తీసుకెళ్లింది వాస్తవం. నేరెళ్ల సంఘటన జరిగిన తర్వాత ప్రజల తిరుగుబాటు అయిన తర్వాత దానికి రాజమార్గం వేసుకోవడానికి ఎన్నో సాకులు ఎత్తుక్కోవడం జరిగింది. మీరు ఇప్పుడు చెక్ డ్యాంల పేరు మీద చెక్ డ్యాంల నిర్మాణాల పేరు మీద కూడిక తీత అనే ఒక పదాన్ని తీసుకొని వచ్చి డీసిల్టేషన్ పేరు మీద ఇవాళ నువ్వు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నావు. అరే చదువుకున్న ప్రతి మనిషి చెప్తాడు కూడిక తీత అంటే మొత్తం మట్టితో పేరుక పోయినటువంటి దాన్ని కూడిక తీసి లోతు చేస్తే దాన్ని పూడి అధిక వేగంతో ప్రయాణించే లారీల ద్వారా ఫిట్నెస్ లేనటువంటి లారీల ద్వారా ఓవర్లోడ్ ఉన్నటువంటి ఓవర్లోడ్తో పోతున్నటువంటి లారీల ద్వారా ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటే అప్పటికప్పుడు వాళ్ళను మాయం పక్కనే ఉన్న లింగనపేట నుండే కావచ్చు ఇక్కడ ఏ ఈ ప్రాంతంలో ఎక్కడి నుండి తీసుకున్నా చాలామంది విద్యావేత్తలు ఉన్నారు. ఇంతమంది విద్యావేత్తలను ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ప్రాంతానికి సరి అయిన ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకుండా నువ్వు చేసుకుంటూ వచ్చినావు. అంటే ఇక్కడ ప్రాంతంలో ఉన్న బిడ్డలు ఎవరు కూడా ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ అవడం నీకు ఇష్టం లేదా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. తక్షణమే ఈ ప్రాంతానికి ఇక్కడ నుండి జరుగుతున్నటువంటి ఇసుక అక్రమ రవాణా మీద నువ్వు స్పష్టమైన ప్రకటన చేయాలి. ఏదైతే చెక్ డ్యాంల నిర్మాణం చేస్తున్నారో అది కూడా చెప్పదలుచుకున్నా. మీకు చెక్ డ్యాంలు అనేటివి కేవలం ఇసుక తీయడం గురించే చెక్ డ్యాములు చేసిండు, ప్రజల మీద ఉన్న ప్రేమ కాదు. చెక్ డ్యాం నిర్మిస్తూ